हाय अंडी, वेलकम टू माय चैनल सरला कुंचाला 1-2-3। इरोज ने मीको इम्यूनिटी पावर कोसम टी अंडी। इम्यूनिटी पावर कोसम मनम मॉर्निंग लेवंगाने मनम टी चेसुकोनि तागिते मनकि चाला मंचिदंडी। सो आ टी एला चेसुकोवालो नेनु मीकु चेसि चूपिस्तानु। मनकि दानिकि कावाल्सिंदि पसुपु, अल्लं, चेक्क, निम्मकाय, इंका मिरियालु अंडी। सो మనం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి। డైలీ మార్నింగ్ మీరు లేవగానే ఈ టీ పెట్టుకొని తాగండి, మీకు చాలా అంటే చాలా మంచిది। మనం కరోనా రాకముందుకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి। సో ఫస్ట్ మీరు డైలీ మార్నింగ్ ఒకసారి, ఇంకా అలాగే సాయంత్రం ఈవినింగ్ ఎలా మనం టీ తాగుతాం కదా, మనకు అలవాటే ఉంటుంది। సో ఈవినింగ్ ఒకసారి మీరు ఇది ఈ టీ తాగండి, ఇమ్యూనిటీ టీ తాగండి, చాలా అంటే చాలా మంచిదండి। సో నేను ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి। ఓకే అండి, మనం फस्ट स्टव मन चाय पे कीक्ष पेटेक इप्ड दाट मन वाटर वेवाली इदे इधर की सरपड़ा नीन टी पे फस्ट मन वेवा पसुपी हाफ स्पून पसुप वेवाली ओके పసుపు వేసుకున్నాను। ఇప్పుడు నేను దీంట్లో అల్లం అండి, అల్లం దంచుకుంటున్నాను। సరిపోతుందండి, మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి। ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే మీ గొంతుల మంట వచ్చేస్తుందండి। సో మరి ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకొని అలా గొంతుల మంట వదిలేసుకోకండి। కొంచెం సరిపోతుంది, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే, ఎందుకంటే మనం అన్ని వేసుకుంటున్నాం కదా దీంట్లో। సో అందువల్ల ఓకే అండి, ఇప్పుడు ఇది మనం ఈ మరుగుతున్న దీంట్లో వేసేసుకుందాం। ఓకే అండి, ఇప్పుడు కలిపేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ మనం చెక్క అండి, చెక్క దంచేసుకుందాం। ఓకే అండి, ఇప్పుడు మనం చెక్క దంచేసుకుందాం। సో మనం ఈ చెక్క వేసేసుకుందాం అండి వాటర్ లో। ఓకే, ఇప్పుడు మనం దాంట్లో మిరియాలు కూడా వేసుకోవాలి। ఒక చిన్న స్పూన్ తోటి అండి, ఒక చిన్న స్పూన్, ఒక కొంచెం చింత, ఒక చిన్న స్పూన్ తోటి మిరియాలు। మీరు మెత్తగా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది బాగా మరుగుతాయి కదా, మరుగుతున్న వాటర్ వేసుకుంటాం కాబట్టి దీంట్లో ఉన్న ఎలాగో పౌడర్ అనేది మొత్తం వచ్చేస్తుంది। సో ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందాం। ఓకే అండి, ఇప్పుడు దాన్ని కలుపుకుందాం। ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలండి ఒక 10 మినిట్స్ అండి, ఎందుకంటే మనం అవన్నీ వేసుకున్నాం కదా, వాటి అన్నిటి ఫ్లేవర్ అనేది వాటర్ లోకి దిగాలి। సో అందుకోసం ఇది ఒక 5 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసుకుందామండి, హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చూడండి ఎలా బాయిల్ అవుతుందో। ఓకే చూడండి, ఇది రెడీ అయిపోయింది। నేను ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి। ఓకే అండి, చూడండి మనకి టీ రెడీ అయిపోయినాయండి। సో మనం దీంట్లో లెమన్ అండి, కొంచెం లెమన్ జ్యూస్ తీసుకోవాలి। ఓకే అండి, ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుందాం। ఇలాగే డైరెక్ట్ గా మీరు తాగేయాలండి। సో ఇలా తాగలేము మేము, మాకు చాలా ఘాటుగా ఉంది, మేము తాగలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం అండి, లైట్ గా ఒక చిన్న ముక్క బెల్లం వేసుకొని
తాగొచ్చండి. చక్కెర అస్సలు వేసుకోకండి, ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి తాగలేం అనుకుంటే. ఇలాగ మేము డైరెక్ట్గా తాగేస్తామన్న వాళ్ళు తాగేయండి, చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ కోసం చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా మీరు తాగలేని వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకోండి దీంట్లో, ఓకేనండి. ఈ ఇమ్యూనిటీ పవర్ టీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.